ఈ అగ్నిపథ పథకం దాని విధి విధానాలు దాని మంచి చెడులు అంతా కూడా రాజనాథ్ సింగ్ గారు ఇప్పటికే చెప్పారు. నేను ఆ లోతుల్లోకి వెళ్ళలేదు కానీ కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నిన్న వాళ్ళు నిరసన చెప్పాలని చెప్పి సిగ్నిఫై రైల్వే స్టేషన్కి అయితే వచ్చే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళంతా కూడా దేశభక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఆర్మీలో చేరే వాళ్లకు దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, దేశ సంపద పట్ల మమకారం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏదో నిరసన చేయాలని చెప్పి వస్తే వాళ్ళల్లో అనేక పార్టీల వల్ల మరి మరి ఎవరు ప్రోద్బలంతో వచ్చిందో అది ఇంకొకరికి తప్పకుండా తెలుస్తుంది. అనేక మంది సంఘ విద్రోహ శక్తులు దాంట్లో జైనై రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని దోపిడీ చేయడం, విచ్చలవిడిగా స్వైర విహారం చేయడం, అనివార్యమైన పరిస్థితులలో అక్కడ ఫైరింగ్ అయితే ఒక విద్యార్థి చనిపోవడం అటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఇవాళ ఆ చనిపోయినటువంటి కుటుంబానికి మా పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద దీని కారకులు ఎవరో తప్పకుండా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పుకోవడం మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేని పక్షంలో తప్పకుండా కేంద్రం సిబిఐ చేత విచారణ జరిపించి దీని కారకులు ఎవరో బయట తీయాలని చెప్పుకోవడం మేము కోరుతా ఉన్నాం. జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కొన్ని లక్షల సీసీ కెమెరాలు పెట్టబడ్డాయి. లక్షల మంది ఈ జనాలు ప్రయాణం చేసినటువంటి రైల్వే స్టేషన్లు కానీ బస్సు స్టేషన్లు కానీ అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. ఎందుకంటే క్రిమినల్స్ ఎవరైనా పారిపోయినా లేదా క్రిమినల్స్ ఎవరైనా వచ్చినా అంటే రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి వ్యవస్థలుగా కాపలా ఉండేటువంటి ప్రాంతాలు అవి. మరి గత 2 రోజులుగా వాట్సాప్లలో పూర్తిగా వాళ్ళు పెట్టుకొని ముందే తెలిసినప్పటికి కూడా ప్రభుత్వం నియంత్రించకపోయినటువంటిది మరి దీనికి ప్రభుత్వాన్ని ఇలా దోచుకుని నిలబెట్టే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించిందా, రాష్ట్ర ప్రభుత్వమే ఈ పూల రూపంలో ఈ విధ్వంసం సృష్టించిందా, రాష్ట్ర ప్రభుత్వమే అల్లకల్లకు తావిచ్చిందా అనేటువంటిది ఇలా అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే నిన్న గవర్నర్ గారి దగ్గర కూడా ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ జనరల్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ గవర్నర్ గారి కార్యాలయం కానీ అత్యంత భద్రతతో కూడుకున్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ప్రాంతాలు ఇవి. ఏమైనా నిరసన చెప్పాలంటే కూడా సర్టన్ ప్లేస్ వరకు సర్టన్ లిమిట్ వరకే పోతుంది తప్ప అంతకంటే ముందు పోరు. కానీ కావాలని అలవ్ చేసి గవర్నర్ గారి ఇంటి ముందే ఈ విధ్వంసంతో సృష్టించి సైకిల్ మోటార్ కాలపెట్టి ఇలా ప్రభుత్వం ఏం మెసేజ్ పంపిందో మనకు అర్థమవుతా ఉంది. ఆ తదుపరి ఇవాళ మళ్ళీ ఈ సంఘటన జరగనటువంటిది ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ చీమ చిటుక్కుమంటే కూడా పట్టుకోగలిగే పోలీస్ సామర్థ్యం ఉందని చెప్పేటువంటి నాలాంటి వాళ్ళ కానీ ఊరిపోతా అంటే పక్కన పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వ్యాన్లు పెట్టి మీరు ఏదో పోతున్నట్టు మా ఫోన్లను ట్యాప్ చేసి ఫోన్లలో ట్యాప్ చేసి మాలాంటి వాళ్ళ మూమెంట్ రిస్క్ చేసే ప్రభుత్వం మనకి వందల మంది భాజప ఫిక్స్లు పెట్టుకొని అందులో వేలాది మంది గుమిగినటువంటి లక్షలాది మంది ప్రయాణం చేసిన రైల్వే స్టేషన్లు నువ్వు చొరబడతా ఉంటే పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోయినారు? మరి పోలీసు రక్షణలోనే పోలీస్ తెలిసే ఈ చర్య జరిగింది అనేటువంటి అనుమానం కూడా వస్తా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీసీ కెమెరాల వ్యవస్థ ఉండగా ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండగా లా అండ్ ఆర్డర్కు మారు పేరు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బాకాలు చెప్పుకునే ఈ ప్రభుత్వం మరి సింగపూర్ లాంటి కమాండ్ కంట్రోల్ సెట్ పెట్టుకొని ప్రతి నిమిషం వాచ్ చేసిన ప్రభుత్వం మరి ఇంత గలాటా జరుగుతుందానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. నెంబర్ 1.